हेलो हाय, वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स। సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి? సింగరేణి జాబ్స్ సంబంధించి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ కిందికి వస్తారు? అలాగే సింగరేణిలోని జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది? అలాగే సింగరేణి జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కీ ఎలా ఉంది అనే విషయాల గురించి ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సింగరేణిలోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకు గతంలో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మార్చి వరకు ఎండ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మనం మార్చిలో ఉన్నాము. ఇదివరకే మనకు సింగరేణికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉండాలి, కానీ ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. సో దానికి ఇక్కడ కారణం లేకుండా పోలేదు. ఇక్కడ మనకు అఫీషియల్గా ఒక సమాచారం అయితే ఉంది, ఏంటంటే అఫీషియల్గా వచ్చేసి ఇక్కడ మనకు రెండు కండిషన్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అందువల్ల ఆ పోస్టులు అనేటివి ఇక్కడ లేట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే నాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు సింగరేణి జాబ్స్ అసిస్టెంట్స్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వేసే ముందు ఇక్కడ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కోడ్ ఒకటి రావడం జరిగింది. సో దానివల్ల కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఆ కోడ్ వల్ల కూడా ఈ నోటిఫికేషన్ కొద్దిగా జాప్యం జరిగిందని చెప్పి చెప్పచ్చు. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి చూసుకున్నట్లయితే ఈ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలలో 10% అయితే ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఈడబ్ల్యూఎస్కి రిలేటెడ్గా జాబ్స్ నోటిఫికేషన్ని రెడీ చేయాలి కాబట్టి అందువల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే అఫీషియల్గా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. దానితో పాటు ఈ సెకండ్ కండిషన్లోనే ఇంకోటి ఏం చెప్తుందంటే మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ హోదా ఏదైతే ఉందో, ఈ జాబ్ డిసిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం మార్చి ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్కి తీసుకెళ్తున్నారని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఏంటంటే ఇప్పటివరకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్గా ఉంది, దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా మార్చబోతున్నారని మనకున్నటువంటి సమాచారం. సో అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా మారుస్తున్నారు కాబట్టి కంపల్సరీ దానికి సంబంధించినటువంటి జీతభత్యాలు కూడా మనకిక్కడ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు రీజన్స్ వల్ల అయితే ఇక్కడ మనకు సింగరేణి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ అయితే మనకిక్కడ లేట్ అవ్వడం జరుగుతుంది. సో మనకున్న సమాచారం ప్రకారం ఈ సింగరేణికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు వచ్చేసి మనకు మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ కంపల్సరీ అయితే తెలంగాణలో సింగరేణి జాబ్స్కి ఎవరు లోకల్ కిందికి వస్తారు, అలాగే ఎవరు నాన్ లోకల్ కిందికి వస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ మనకు తెలంగాణలో సింగరేణి వచ్చేసి 4 డిస్ట్రిక్ట్స్లో విస్తరించి అయితే ఉండేది. ఒకటి వచ్చేసి వరంగల్, రెండు వచ్చేసి ఖమ్మం, మూడోది వచ్చేసి కరీంనగర్, నాలుగోది వచ్చేసి ఆదిలాబాద్. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి ఇక్కడ సింగరేణి అనేది విస్తరించి ఉండేది. ఇది వచ్చేసి మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే మనం ఇది కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఇప్పుడు డిస్టిక్లు వచ్చేసి తెలంగాణలో చేంజ్ అయ్యాయి కాబట్టి సో ఇంతకుముందు 10 ఉండే ఇప్పుడు వచ్చేసి 33 డిస్ట్రిక్ట్స్ అయినాయి. సో ఇందులో ఎస్పెషల్లీ సింగరేణి
విస్తరించిన డిస్టిక్లు వచ్చేసి ఇప్పుడు 16కు చేంజ్ అయినాయి. సో ఇంతకుముందు 4 డిస్టిక్లు ఉన్నటువంటి సింగరేణి ఏరియా ఇప్పుడు వచ్చేసి 16 డిస్టిక్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ అవడం జరిగింది. ఆ 16 డిస్టిక్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ లోకల్ కిందికి వస్తారు, ర్యాదర్ దాన్ దట్ 16 డిస్టిక్స్. మిగతా ఎవరైనా సరే, మిగతా ఏ డిస్టిక్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న వాళ్ళైనా సరే, కంపల్సరీ వాళ్ళైతే ఇక్కడ నాన్ లోకల్ కిందికి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ వల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ జాబ్ ప్రిఫరెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే లోకల్ వాళ్ళకి ఒక 80% అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే నాన్ లోకల్ వాళ్లకు ఓన్లీ 20% మాత్రమే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 16 డిస్టిక్లకు సంబంధించినటువంటి నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, ఇలా టోటల్గా మనకు వచ్చేసి 16 డిస్టిక్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. సో ఇది లోకల్ యాజ్ వెల్ అస్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణలోని ఎస్సిఎల్ సింగరేణికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ వచ్చేసి మనకు 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పూర్తిగా వచ్చేసి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2015లో మనకి ఇక్కడ ఎస్సిఎల్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఇక్కడ జరగడం జరిగింది. ఆ ఎగ్జామ్ వచ్చేసి పూర్తిగా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా మోస్ట్ ప్రాబబ్లీ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్కి వచ్చేసి 2 అవర్స్ అయితే ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, టైం వచ్చేసి 2 అవర్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఎటువంటి నెగటివ్ మార్క్సింగ్ అయితే ఉండవు, ఇక్కడ ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే ఉండబోదు. సో టోటల్ 150 బిట్స్ వస్తాయి, 2 అవర్స్లో అయితే ఎగ్జామ్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. సో అలాగే సిలబస్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సిలబస్ వచ్చేసి బేసికల్గా 6 పార్ట్స్గా అది ఇక్కడ డివైడ్ అవ్వడం జరిగింది. సో అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్, సెకండ్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్. సో ఈ జనరల్ స్టడీస్నే మనకు కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అస్ తెలంగాణ. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి అర్థమెటిక్ యాజ్ వెల్ అస్ లాజికల్ రీజనింగ్. సో ఈ విధంగా ఈ సిలబస్ వచ్చేసి మేజర్గా 6 పార్ట్స్గా అయితే ఇక్కడ డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్లో నుంచి మనకి ఇక్కడ బేసిక్ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ జనరల్ స్టడీస్లో వచ్చేసరికి మనకు సైన్స్లో నుంచి కొన్ని కావచ్చు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని కావచ్చు, పాలిటీ నుంచి కొన్ని కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఈ జనరల్ స్టడీస్లో రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జనరల్ స్టడీస్లోనే మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్, ఈ కంప్యూటర్ అవేర్నెస్ కూడా జనరల్గా క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి, పవర్ పాయింట్స్ నుంచి కావచ్చు, వర్డ్స్ నుంచి కావచ్చు, ఎక్సెల్ నుంచి కావచ్చు, మేజర్గా అయితే క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ గురించి కూడా మనకి అది ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా బేసిక్ లెవెల్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్లో వచ్చేసరికి హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అస్ తెలంగాణ. సో బేసికల్గా తెలంగాణ యాజ్ వెల్ అస్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ, కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్స్. సో ఈ అర్థమెటిక్స్లో మనకు బేసికల్గా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఎక్కువ రావడం జరుగుతుంది. సో లైక్ టైమ్ అండ్ వర్క్ కానీ, ప్రాఫిట్ అండ్ లాసెస్ కానీ,
సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్. సో లాంటివి క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరిగింది. అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి మనకు నంబర్ సిరీస్ కానీ, వెర్బల్ నాన్ వెర్బల్ సంబంధించిన కండిషన్స్ కానీ, సో బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, సైట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ, సో ఈ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. తెలంగాణలో 2015లో సింగరేణికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. 2015 తెలంగాణలో సింగరేణిలో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్ని ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ పేపర్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి ఈ క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసి ఈ పేపర్ని అయితే ఇలా రూపొందించడం జరిగింది. సో అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఒకసారి మనం కేటగిరీ వైజ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అవేర్నెస్ చూసుకుందాం. సో ఇంగ్లీష్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అనేటివి మనకి ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనకు బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులో వచ్చేసి యాంటోనమ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సినోనమ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆర్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలాగే డెఫినెట్గా యాక్టివ్ వాయిస్ యాజ్ వెల్ ఎస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే డైరెక్ట్ యాజ్ వెల్ ఎస్ ఇండైరెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ అవేర్నెస్లో వచ్చేసరికి మనకు బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒకసారి ఇందులో చూసుకున్నట్లయితే యాంటోనమ్స్, సినోనమ్స్ యాజ్ వెల్ ఎస్ ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇలా కొన్ని బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే, సో ఈ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి జనరల్ స్టడీస్. సో ఈ జనరల్ స్టడీస్లో జనరల్గా మనకు అన్నిటికీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సైన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, సోషల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ మనకి ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇందులో మేజర్గా వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో ఆర్మీ డే, ఇంటర్నేషనల్ యోగా డే, నేషనల్ యూత్ డే, 12th జనవరి సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే, September 11th WTC అటాక్ వాజ్ ఇన్ ద ఇయర్, డ్యూరాన్ కప్ రిలేటెడ్ టు, లీ కోన్ ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్, ఓల్డెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా, వైట్ సిటీ ఆఫ్ రాజస్థాన్, స్టడీ ఆఫ్ కాయిన్స్, నేషనల్ సైన్స్ సెంటర్ లొకేటెడ్ అట్, హ్యూమిడిటీ మెజర్మెంట్ డివైస్, ఓజోన్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015 హెల్డ్ అట్ ఎంటలోజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఇన్ ఇండియా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఈ మేజర్గా ఈ క్వశ్చన్స్లో మనకు ఎక్కువ డేట్స్ గురించి అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, సో డిఫరెంట్ ఇంపార్టెంట్ డేట్స్, ఆర్మీ డే కానీ, వాటర్ డే గురించి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అలాగే మేజర్గా ఇందులో కూడా బేసిక్ థింగ్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, యాజ్ వెల్ ఎస్ సోషల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ దిస్ డేట్స్ వైజ్ క్వశ్చన్స్ కానీ, సో ఇలా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. సో మనం ఎగ్జామ్ మనకు నోటిఫికేషన్ వచ్చే టైం నుంచి మనకు ప్రీవియస్గా 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ బిఫోర్ దట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు రావడానికి పాసిబిలిటీ ఉంది. కరెంట్ అఫైర్స్లో
సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మే ఫస్ట్ నాడు ఎగ్జామ్ జరుగుతుందంటే, మే ఫస్ట్ నుంచి దాని బిఫోర్ 3 మంత్స్ అంటే అప్రాక్సిమేట్గా ఫిబ్రవరి 1st నుంచి అయినా కావచ్చు లేదా జనవరి 1st నుంచి అయినా కావచ్చు, 3 ఆర్ 4 మంత్స్ బిఫోర్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ నుంచి అయితే మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్గా క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 2015లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెస్ ద ఫస్ట్ ఇండిజియోలసీ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ రోత్ర వైరస్ వ్యాక్సిన్ విత్ ప్రివెంట్ డైరెహా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చేసింది. ప్లానింగ్ కమిషన్ ఈజ్ రిప్లేస్డ్ బై 2015 ఫిఫా పద్మ విభూషణ్ ఆఫ్ ద ఇయర్ 2015. సో ఇక్కడ చూడండి, పద్మ విభూషణ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఇక్కడ కూడా మనకు జనవరి 26th నాడు పద్మ అవార్డ్స్ అనేటివి ఇక్కడ మనకు డిక్లేర్ చేయడం జరిగింది. పద్మ విభూషణ్ వచ్చేసి ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా ఒక 6 మెంబర్స్కి వచ్చింది, అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. సో అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ రావడానికి వీలుగా ఉంది. అలాగే క్వశ్చన్ రిలేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్. సో ఇక్కడ కరెంట్ ఎఫ్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రిలేటెడ్ టు తెలంగాణ గౌడ్ స్కీమ్లో మిషన్ కాకతీయ గురించి అడిగారు. విచ్ యూనివర్సిటీ నేముడు పివి నరసింహారావు? ఆన్సర్ వచ్చేసి వెటర్నరీ యూనివర్సిటీ. సో ఇలా కొన్ని అప్పుడు 2015లో ఈ యూనివర్సిటీకి నేమ్ ఇచ్చారు పివి నరసింహారావు అని చెప్పేసి ఆ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. 2015 క్రికెట్ ఓడిఐ వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే క్రికెట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చేసింది. 2022 వింటర్ ఒలింపిక్ విల్ బీ హెల్డ్ ఎట్. సో ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, అలాగే ఫస్ట్ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, సెట్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా ఈజ్ ఫర్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ 2015 సమ్మిట్ హెల్డ్ యాన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకు బ్రిక్స్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ బ్రిక్స్ వచ్చేసి మనకు ఇక్కడ నవంబర్లో అయితే ఈ దీనికి సంబంధించినటువంటి ఒక సమ్మిట్ అయితే జరిగింది, అది పూర్తిగా ఆన్లైన్లో అయితే ఇక్కడ జరగడం జరిగింది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు గురించి అడిగారు. న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ, సో ఆ టైంలో సౌత్ సూడాన్. ఇండియా సైన్డ్ మూవ్ విత్ కంట్రీ వాస్ రైల్వే టెక్నీషియన్ కోఆపరేటర్ బ్లాస్టిన్ బ్రహ్మ టెంపుల్. సో నెక్స్ట్ టాబ్లెక్స్ అవార్డ్ 2015. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ ఈజ్ ద పార్ట్నర్ ఆఫ్ లెండర్ పీస్ ఇన్ మిక్స్డ్ డబుల్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్? సో ఇక్కడ మనకు లాస్ట్ టైంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి క్వశ్చన్ ఇచ్చినంటే, ఈసారి మనకు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మేబీ క్వశ్చన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2021 వచ్చేసి ఇక్కడ మనకు ఇద్దరికి రావడం జరిగింది. ఒకటి వచ్చేసి రఫేల్ నాదల్, మేల్ కేటగిరీలో రఫేల్ నాదల్. సో ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి ఇగా స్వియాటెక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫర్ టెన్నిస్ మేల్ వచ్చేసి రఫేల్ నాదల్, ఫీమేల్ వచ్చేసి ఇగా స్వియాటెక్. సో ఇలా క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఇయర్ వాజ్ అనౌన్స్డ్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ బడ్జెట్ యాజ్ అమృత్ మహోత్సవ్? సో దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు బడ్జెట్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మనకు ఫిబ్రవరి 1st నాడు యూనియన్ బడ్జెట్ అనేది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పూర్తిగా డిజిటల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో అందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఆ బడ్జెట్ కూడా ఒకసారి చదువుకోవాలి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా సైన్ అగ్రిమెంట్ విత్ ఇంటర్నేషనల్ బాడీ ఫర్ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ క్వశ్చన్ వచ్చింది. ఇండియన్ ఫస్ట్ సునామీ వార్నింగ్ సెంటర్ క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇండియా ఫస్ట్ సిఎన్జీ ట్రైన్ ఆఫ్ ది ఫర్ ద రిత్వారి క్వశ్చన్ వచ్చింది. భారత్ భారతి లిటరేచర్ అవార్డ్ 2014 సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. చైనా అఫీషియల్లీ యాడ్స్ యాజ్ శాంపుల్ డైట్. సో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పొటాటో, ఆన్సర్ వచ్చేసి పొటాటో. సో ఇలా మనకు కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి దాన్ని ప్రీవియస్గా 3 మంత్స్ ఆర్ 4 మంత్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు ఎక్కువ అడగడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువ మనకు
యూనియన్ ఇండియన్ యూనియన్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఎక్కువ అడగడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి కొంచెం తక్కువ క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ కేటగిరీ చూసుకుందాం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హిస్టరీ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అస్ తెలంగాణ. సో ఇక్కడ జనరల్గా మనకు ఇండియా నుంచి యాజ్ వెల్ అస్ తెలంగాణ నుంచి హెరిటేజ్కి రిలేటెడ్ యాజ్ వెల్ అస్ కల్చర్కి రిలేటెడ్గా సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అముక్తమాల్యద ఈజ్ రిగార్డింగ్, కుమరం భీమ్ ఈజ్ రిలేటెడ్ టు, అభిజ్ఞాన శాకుంతలం బ్రిటన్ బాయ్, ఏక బ్రాహ్మణ ఈజ్ టైటిల్ ఆఫ్, లాస్ట్ మొఘల్ ఎంపైర్ క్వశ్చన్ రిలేటెడ్ టు చోళ, క్వశ్చన్ రిలేటెడ్ టు బాదామి చాళుక్యాస్. సో నాయకోస్ ఇన్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్, నిజాం హూ ప్రొహిబిటేటెడ్ టీ, ఎవరు ప్రొహిబిట్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఘటికాస్, డెక్లైన్ ఆఫ్ జైనిజం, మొఘల్ రూలర్ హూ ప్రొహిబిటెడ్ సతీ, హూ ఇంట్రడ్యూసెస్ పర్షియన్ ఫెస్టివల్ నోరోజ్, విచ్ క్రాప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి టొబాకో. ఆన్సర్ వచ్చేసి టొబాకో. సో ఇక్కడ చూడండి, ఈ కేటగిరీలో కూడా మనకు హిస్టరీ యాజ్ వెల్ అస్ కల్చర్ రిలేటెడ్గా, ఇండియా రిలేటెడ్గా యాజ్ వెల్ అస్ తెలంగాణ రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనం 2015 పేపర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కేటగిరీలో తెలంగాణకి రిలేటెడ్ కంటే కూడా ఇండియాకి రిలేటెడ్గా కల్చర్ యాజ్ వెల్ అస్ హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ నుంచి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. యూనియన్ లెవెల్లో ఇండియన్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఈ కేటగిరీలో ఎక్కువ రావడం జరిగింది. సో అలాగే మనము నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే, సో ఈ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకు ఆప్టిట్యూడ్ యాజ్ వెల్ అస్ రీజనింగ్ అని చెప్పవచ్చు. సో ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్లో మనకి ఇక్కడ నంబర్ సిరీస్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే సైట్స్ గురించి ఎక్కువ రావడం జరిగింది. సో అలాగే ఏజెస్ గురించి ఎక్కువ రావడం జరిగింది. బ్లడ్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే క్యాలెండర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది లాజికల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే అతి ముఖ్యమైనది అర్థమెటిక్ యాప్టిట్యూడ్. సో దీన్ని అర్థమెటిక్ రీజనింగ్ అని కూడా అంటారు. సో ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే మనం జనరల్గా క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జనరల్గా ప్రాఫిటెడ్ లాసెస్ గురించి రావడం జరిగింది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ గురించి అడగడం జరిగింది. అలాగే స్పీడ్ గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏజెస్ గురించి క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే టైమ్ అండ్ వర్క్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే యావరేజ్ గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ మనకి ఇంకా కరెక్ట్గా రాలేదు. సో దానికోసం అని చెప్పేసి మనకు ఉన్న సమాచారం ప్రకారం క్వశ్చన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్ గురించి అడిగారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రాగా పర్సంటేజ్ గురించి 2 or 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకోటి నంబర్ సిరీస్లో సింప్లిఫికేషన్ ప్రాసెస్లో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ ఆప్టిట్యూడ్లో కంపల్సరీ మనకు అన్ని ఏరియాస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు బేసిక్ లెవెల్లోనే ఉండడం జరుగుతుంది. సో అర్థమెటికల్గా మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్, ఫ్రాక్షన్స్, ఏజెస్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ ఏరియాస్ నుంచి, అలాగే టైమ్ అండ్ వర్క్. సో ఈ ఏరియాస్ నుంచి అయితే కంపల్సరీ అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ కూడా బేసిక్ లెవెల్లో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ బేసిక్ నుంచి కూడా మనకు చాలా చాలా బేసిక్ లెవెల్లో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ మెయిల్ సర్వీసెస్, ఆప్షన్ యూజ్డ్ టు మేక్ చేంజెస్ ఇన్ డాక్యుమెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫాంట్ స్టైల్, హెడర్ అండ్ ఫూటర్ రిలేటెడ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సర్చ్ ఇంజిన్, ఎస్క్యూఎల్ స్టాండ్ ఫర్, హార్డ్ డిస్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓఎస్, హార్డ్ డిస్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓఎస్. సో MS Office output device used to take and print out picture on paper. In PowerPoint, one question is asked. In PowerPoint, what is used to get
సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఆల్ సైడ్స్ దాన్ని ఏమంటారు. సో ఆన్సర్ వచ్చేసి టెంప్లేట్. స్మాలెస్ట్ అడ్రెసబుల్ ఎలిమెంట్ ఇన్ ఆల్ పాయింట్స్ అడ్రెసబుల్ డిస్ప్లే డివైస్. సో దీని ఏమంటారంటే పిక్సెల్ అని చెప్పేసి అంటారు. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇక్కడ చూడండి, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ 5 ఉన్నాయి. ఇవి ఎలా కేటగిరీ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ. ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి మనకు వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేస్తారు, తర్వాత ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తారు, తర్వాత ఐసీస్ యూజ్ చేస్తారు, తర్వాత మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేస్తారు, తర్వాత మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేస్తారు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో మనది కంప్యూటర్ జనరేషన్ ఉంటుంది. ఆ కంప్యూటర్ జనరేషన్స్ కూడా బేస్డ్ ఆన్ టెక్నాలజీ వైజ్గా ఇక్కడైతే డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ అవేయన్స్లో బేసికల్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సాఫ్ట్వేర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే ప్రింటర్స్ గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో బేసిక్ థింగ్స్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, మానిటర్కి రిలేటెడ్గా అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ అవేర్నెస్లో కూడా చాలా చాలా బేసిక్ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీలైతే నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.